రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతుండడంతో నేడు యాదగిరిగుట్ట మండల పరిధిలో జాగృతి పోలీస్ కళా బృందం వారిచే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సిపి మహేష్ భగవత్ ఆదేశాల మేరకు కరోనాపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. మాస్కులు పెట్టాలండి, మాస్కులు లేకుండా మాత్రం జర బయట తిరిగిపోతండి, ఎందుకంటే కరోనా నిత్యం పెరిగిపోతుంది. మాస్కు ధరించని ఎలా వేరు జరిమానా కూడా ఉంటుందండి. ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా కూడా కూర్చోకండి, భౌతిక దూరాన్ని కంపల్సరీ పాటించండి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మన ముందు జాగ్రత్త ఏమైనా స్వయం రక్ష. వర్షాకాలం అయినందున సీజనిగాలు కూడా వస్తున్నాయండి. ఈ సీజనిగాలు రాకుండా కూడా మన ఇంటి చుట్టు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్య విషయం ఏమనగా మన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం అయినందున ఎందరో భక్తులు వస్తుంటారు పోతుంటారు. ఇక్కడ కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే వాళ్ళని కూడా జర జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్టు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ఎవరికి వారే బాధ్యత వహించాలండి. ఎందుకంటే ఈ కరోనా బారిన పడకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మన ముందు జాగ్రత్త మన ప్రియాన్ని రక్ష. అన్నలారా తమ్ములారా ఆలోచించండి, ఎవరి కోసమో కాదండి, మన కోసం. ఇక్కడ కూడా అడుగు పెట్టేనండి. ఓ అన్నల్లారా అక్కల్లారా చదువుకునే విద్యార్థుల్లారా కనబడకుండా కాటేస్తుందండి. అన్న జర ఆలోచించండి, ఎవరి కోసం కాదు మన కోసమే, మన జాగ్రత్తల కోసం. ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇలా డాక్టర్లు కానీ పోలీసులు కానీ ప్రతి ఒక్కరు చెప్పేది కూడా మన మంచి కోసమే, మన జాగ్రత్త కోసమే. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. మన ముందు జాగ్రత్త మనకు చేయాలని రక్ష. ప్రతి ఒక్కరు కంపల్సరిగా భౌతిక దూరాన్ని పాటించండి, కంపల్సరిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ చెప్తున్నాం సార్.